వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించు వాక్యామృతానికి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈనాటి ధ్యానాంశము, శోధనకు గురైన విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టి ఆరంభము నుండి మానవుడు శోధనలకు గురి అవుతూనే ఉన్నాడు. మొదటి ఆదాము మొదలుకొని చివరి ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభువు వరకు కూడా ఈ శోధనలు వెంటాడుతూనే ఉన్నాయి. మానవ జీవితములో శోధన ఒక భాగమని మనం చెప్పుకోవచ్చు. పేతురుగా రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనములు మనం చదువుతూ ఉన్నాము. నీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె నిన్ను కబలించుటకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మెలకువతో జీవించండి. అంతేకాని ప్రత్యేక విధంగా శోధనలతో పాటు శోధనలు జయించుటకు కూడా దేవుడు మనకు శక్తినిస్తాడు. కొంతమంది మాత్రమే ఈ శక్తి ద్వారా శోధనలు జయించి ముందుకు వెళ్తారు. ఎంతో మంది ఈ శక్తిని గ్రహించలేక సాతాను శోధనలు పడిపోయి పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథ పఠనంలో చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. శోధనలకు గురి అయి పాపపు జీవితంలో పడిపోయిన వారు కోకొల్లలుగా పరిశుద్ధ గ్రంథ పఠనంలో మనం చదువుతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 1-7 వచనాలు మనం చూసినట్లయితే, అవిధేయత అనే శోధన ద్వారా పాపపు జీవితాన్ని జీవించిన వారు ఆది తల్లిదండ్రులు. ఈనాటి మొదటి పఠనంలో చదువుతున్నట్లుగా తినకూడదన్న పండుని తిని, అనగా దేవుని మాటను ధిక్కరించి, అదేవిధంగా దైవ భయము లేకుండా జీవించి పాపపు జీవితంలో పడిపోయారు. అందుకే ఈనాటి 2వ పఠనంలో పునీత పౌలుగా రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12-19 వచనాల్లో తెలియచేస్తూ ఉన్నారు. ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించను, పాపము ద్వారా మరణము ప్రాప్తించను. అదేవిధంగా ఒక్క మానవుని అవిధేయత ద్వారా పాపాత్ములుగా పరిగణింపబడ్డాము మనందరము కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపము ద్వారా మరణము ప్రాప్తిస్తూ ఉంది. అందుకు పునీత పౌలు గారు అంటున్నారు, పాపము యొక్క వేతనము మరణము. కాబట్టి అటువంటి శోధనలు గురి అయినప్పుడు పాపములు పడిపోతూ ఉన్నామా లేదా దేవుని శక్తి ద్వారా మనం ముందుకు వెళ్తున్నామా గ్రహించాలి. ఇకపోతే 2వదిగా ద్వేషము అనే శోధన ద్వారా పాపము చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు ఆదికాండము 4వ అధ్యాయము 1-10 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాము. ఇద్దరు సహోదరులు ఆబేలు కయీను. ఆబేలు తనకున్నటువంటి గొర్రెల మందలో తొలిచూలు పిల్లలను దేవునికి కానుకగా సమర్పించాడు. ఆ కానుక దేవునికి ప్రీతిపాత్రమైనది. అదేవిధంగా కయీను కూడా తనకు పండిన పంటలో కొంత భాగము దేవునికి సమర్పించాడు. కానీ దేవుడు ఆ కానుకను త్రోసిపుచ్చాడు. అప్పుడు దేవుడు కయీనుతో అంటూ ఉన్నాడు, మంచి పనులు చేసినా తల ఎత్తుకొని తిరగలవు, చెడు పనులు చేసినప్పుడు పాపము వచ్చి నీ వాకిట నిలుచుండును. ఆ ద్వేషముతో, తన సోదరుడిపైన ఉన్నటువంటి ద్వేషముతో కయీనుడు తన సోదరుని చంపేశాడు. ఈ విధంగా శోధనకు గురైన ప్రతి ఒక్కరూ కూడా కోపము, అసూయ, ద్వేషాలు తన యొక్క హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో పాపములో పడిపోతూనే ఉన్నాము. ఇకపోతే 3వదిగా పరిశుద్ధ గ్రంథ పఠనంలో మనం చదువుతూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4-15 వచనాల్లో చూసినట్లయితే, సంసోను ఆత్మతో ప్రేరేపితుడై సింహాన్ని సహితము మేకపిల్ల వలె చీల్చివేశాడు. అదే ఆత్మతో, యావే ఆత్మతో ప్రేరేపితుడైనటువంటి సంసోను గాడిద దౌడ ఎముక ద్వారా 1000 మందిని చంపినట్లు మనం పరిశుద్ధ గ్రంథ పఠనంలో చదువుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేక విధంగా అంత ఆత్మ ప్రేరేపితుడైనటువంటి సంసోను సహితము మోహపాపములో పడిపోయాడు, పాపపు జీవితములో పడిపోయాడు, సైతాను శోధనలో పడిపోయాడు. ప్రత్యేక విధం మనకు తెలిసిన వాక్యంలో చదువుతూ ఉన్నాము. 16వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితే, డెలీలా అనే ఒక స్త్రీతో పాపములో పడిపోయాడు. ఈ మోహము అనే శోధన దేవుని యొక్క ఆత్మను తన నుండి తీసివేయబడే విధంగా చేసుకున్నాడు సంసోను. ఇకపోతే చివరిగా అపొస్తల కార్యములు 5వ అధ్యాయము 3-10 వచనాలు చదువుతున్నాము.
ధన వ్యామోహం అనే శోధనలో పడిపోయినటువంటి దంపతులు అననీయ సఫీరా అనేవారు. వారికి అమ్మినటువంటి పొలములో కొంత భాగాన్ని వారి దగ్గర ఉంచుకొని మిగతాది అపోస్తుల పాదముల చేత ఉంచారని మన వాక్యంలో చదువుతూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఆ యొక్క అర్పణ చూసిన తర్వాత పేతురు గారు అమ్మగా వచ్చిన డబ్బు ఇంతేనా అని అడిగినప్పుడు ఇంతే అని వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు పేతురు గారు పలికినటువంటి జవాబు, మీరు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతూ ఉన్నావు. పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును సైతానుకు ఎలా పదిల వశపరిచితివి. వెంటనే ఆ మాట వినగానే అక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ విధంగా అనేక విధాలుగా అనునిత్యము సైతాను మనందరినీ కూడా శోధిస్తూ ఉంటాడు. అందరము శోధనలు ఎదుర్కొంటూనే ఉన్నాము, కానీ అవిధేయత ద్వారా, అసూయ ద్వేషమనే పాపం ద్వారా, అదేవిధంగా మోహము ధన వ్యామోహం అనే ఈ యొక్క శోధనలో పడిపోయి వారి వల్ల మన జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నామో పరిశీలించుకోవాలి. సైతాను అందరినీ కూడా పడవేస్తూ ఉంటాడు, కానీ మనము ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాము, అదేవిధంగా ఏ విధంగానైతే సైతాను శోధనలకు గురయ్యి పాపములు పడిపోయిన వారు ఉన్నారో అదేవిధంగా సైతాను శోధనలు ఎదుర్కొని సైతాను శోధనలు జయించిన వారు కూడా పరిశుద్ధ గ్రంథ పఠనంలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే మొదటిగా ఆది కాండము 39:7-20 చదువుతూ ఉన్నాము. ఐగుప్తు దేశీయులకు అమ్మబడినటువంటి యోసేపు 44 ఇంట్లో ఒక పనివాడుగా జీవితాన్ని కొనసాగించాడు. 44 భార్య ఇతనిపై మనసు పారువేసుకుని ఏ విధంగానైనా శోధించి పాపపు జీవితంలోకి పడద్రోయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. శతవిధాలుగా ప్రయత్నించింది, చివరికి ఆమె ఓడిపోయింది. సైతాను శోధనలను జయించిన వ్యక్తి పొందినటువంటి ఫలితము చెరసాలలో బంధింపబడడం. అయినా మన వాక్యంలో చదువుతూ ఉన్నాము దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు అధికముగా ఆశీర్వదించాడు. ఆయనతో ఉంటూ ఆయన ద్వారా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ప్రత్యేక విధంగా ఫరో రాజు దగ్గర మన్ననలు మెప్పును పొందినటువంటి వ్యక్తి యోసేపు గారు. ప్రత్యేకంగా ఫరో రాజు తన యొక్క ఆధీనములో ఉన్నటువంటి సర్వాన్ని ఆయనకి అంకితం చేశాడు. అదికే చదువుతూ ఉన్నాము వాక్యములో ఆయనను ప్రత్యేక విధంగా సర్వాధికారిగా నియమించాడు. అనగా దేవుడు ప్రత్యేక విధంగా యోసేపు గారిని ఆశీర్వదించాడు. శోధనలు జయించాడు కాబట్టి నీతివంతమైన బిడ్డగా దేవుడు ఆయనను నడిపించాడు. ఆయన ద్వారా రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం కూడా చూస్తూ ఉన్నాము ఇంకొక వ్యక్తి యోబు. యోబు గ్రంథం 1:1-20 చదివినట్లయితే యోబు జీవిత చరిత్ర మనకు తెలుసు. నీతివంతమైనటువంటి వ్యక్తి యోబు. పాశ్చాత్య దేశాలలో అన్నిటిలో కూడా ధనవంతుడైనటువంటి వ్యక్తి యోబు. 7,000 గొర్రెమందలు, 3,000 ఒంటెలు, 1,000 ఎడ్లు, 500 గాడిదలు, ఈ విధంగా ఎంతో మంది పనివారు ఆయన ఆధీనంలో ఉన్నారు. సుఖవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. కానీ సైతాను ఏ విధంగానైనా యోబును పడద్రోయాలి అని దేవుడితో సవాలు విసిరింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏమైనా చేసుకో కానీ ఆయన ప్రాణానికి మాత్రం హాని కలిగించవాకు. వెంటనే తన సర్వాన్ని కోల్పోయాడు, తన ఆస్తిపాస్తులన్నీ కూడా కోల్పోయాడు, భార్యా బిడ్డలందరినీ కూడా కోల్పోయాడు. అందుకే మన వాక్యంలో చదువుతూ ఉన్నాము ప్రాణ నష్టము ఆస్తి నష్టం అన్ని నష్టాలు కలిగినా కానీ చిత్తశుద్ధితో అన్ని రకాల శోధనను జయించిన వ్యక్తి యోబు గారు. కాబట్టి దేవుడు అధికంగా ఆయనను ఆశీర్వదించాడు. ఎంతోమంది స్నేహితుల ద్వారా నీవు దేవుని దూషించు అని చెప్పినా కానీ ఆయన పలికిన ఒకే ఒక మాట, యోబు గ్రంథం 1:1 మనం చదువుతున్నాం 21వచనములో, దిగంబరుడుగానే నేను తల్లి గర్భం నుండి వచ్చాను, దిగంబరుడుగానే మరలా తిరిగి వెళతాను. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకొని వెళ్ళాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. అది ఆయన ఉన్నటువంటి గొప్పతనం. అందుకే దేవుడు ఆయన ఇంకా అధికంగా కోల్పోయిన ఆస్తి ఐశ్వర్యాలు భార్య బిడ్డలందరినీ కూడా తిరిగి ఇచ్చాడు. శోధనను జయించిన ప్రతి వ్యక్తి కూడా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అదేవిధంగా ఈరోజు చివరిగా మనం ఈనాటి సువార్త పట్టణంలో చదువుతూ ఉన్నాము, క్రీస్తు ప్రభు మూడు శోధనలు ఎదుర్కొన్నాడు. ఆ మూడు శోధనలు, మొదటిగా, నీవు దేవుని కుమారుడవైనచు ఈ రాళ్ళను రొట్టెగా మార్చు. 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందికి ఆహారాన్ని వసిగిన ప్రభు, 7 రొట్టెలు చేపల ద్వారా 4,000 మందికి ఆహారాన్ని వసిగిన ప్రభువు ఈ అద్భుతాలు చేయలేడా? చేయగలడు. కానీ ప్రభు పలికినటువంటి వాక్యము, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రము జీవింపడు, కానీ దేవుడు వచించి ప్రతి వాక్యము వలన జీవిస్తాడు. వాక్యం ద్వారా మనందరం కూడా నడిపించబడుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆహారము ద్వారా కాదు, ఆధ్యాత్మికంగా మనము జీవించాలి అంటే, ఇటువంటి శోధనలు ఎదుర్కొనాలి అంటే దేవుని వాక్యము అనునిత్యము పఠించాలి. 2వ శోధన, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ దేవాలయ శిఖరం నుండి కిందికి దూకు అన్నాడు. కానీ క్రీస్తు ప్రభు అన్నీ ఉన్నా కానీ గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. మరణించిన ప్రతి వారిని సహితము జీవముతో లేపాడు. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు, కానీ అక్కడి నుంచి కిందికి దూకలేదు. కారణము, సాతాను శోధనకు లోబడలేదు. నీ దేవుడైన ప్రభువుని శోధింపరాదు. ఇకపోతే 3వ శోధనలో మనం చూస్తూ ఉన్నాము, ప్రత్యేక విధంగా కొండ శిఖరం వైపు తీసుకుని వెళ్ళి, నీవు నాకు సాష్టాంగపడి నన్ను ఆరాధించినట్లయితే అన్నీ ఇస్తాను, సమస్తాన్ని సృజించి సమస్తాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభువుకి ఇటువంటి శోధనలు ఎదురయ్యాయి అంటే, ప్రత్యేక విధంగా మానవ మాత్రమైన మనందరికీ కూడా ఇటువంటి శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. ఇటువంటి శోధనలు మనం ఉన్నప్పుడు ప్రత్యేక విధంగా పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వచనం చదువుతూ ఉన్నాం, నీవు శోధనలకు గురి అయినప్పుడు దేవుని సహాయము కొరకు అర్థించు. మనం ప్రతి ఒక్కరము కూడా శోధనలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని అర్థించాలి. అదేవిధంగా పౌలు గారు రాసినటువంటి లేఖలో, కొరింథీయులకు రాసిన 1వ 10వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నాము, నీ శక్తికి మించి దేవుడు నీకు శోధనలు దయచేయడు, అనగా నీ శక్తి ద్వారా నీవు శోధనలు ఎదుర్కొనగలవు. ప్రత్యేక విధంగా ధ్యానించుదాం. శోధనల గురించి మనం ధ్యానించాము, శోధనలు ద్వారా పాపపు జీవితంలో పడిన వారి గురించి ధ్యానించాము, శోధనలను జయించి నీతివంతమైన జీవితాన్ని జీవించిన వారి గురించి ధ్యానించి ఉన్నాము. ఎటువంటి జీవితం కోసం మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ధ్యానించుకుందాం. ప్రత్యేక విధంగా మనందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడివైన దేవ, ప్రేమామయుడివైన తండ్రి, శోధనల గురించి ధ్యానించి ఉన్నాము తండ్రి. అనునిత్యము కూడా గర్జించు సింహము వలె సైతానుడు శోధిస్తూనే ఉన్నాడు. ఇటువంటి శోధనలన్నింటినీ కూడా ఎదుర్కొని నీతివంతమైన జీవితం జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థించుచున్నాము. మన ఆదరైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ఏలిన వారు మీతోనుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. అమృతవాణి అంకితమా.